గారు నమస్కారం నమస్తే నమస్తే సార్ నమస్తే అండి రైట్ సీతారామ నాయక్ గారు ముందుగా కిషన్ రెడ్డి గారు డైరెక్ట్గా యుద్ధమే ప్రకటించారు మీ మీద ఇవాళ ఎలా ఎలా తీసుకుంటోంది మీ పార్టీ యుద్ధం ప్రకటించడాన్ని సార్ యుద్ధానికి సాధారణంగా రాజకీయ నాయకులు మాట్లాడే విధానాన్ని కానీ మా వాళ్ళు అనుకునే విధానం యుద్ధం అంటే మరి కత్తులు కటాలతోటి ఇప్పుడు అప్పు ఇప్పుడైతే పెద్ద అప్పుడైతే ఏనుగులు గుర్రాలు ఉండే కదా ఇప్పుడు యుద్ధం ప్రకటిస్తే మరి అన్ని వెపన్స్ ఏకే ఫార్టీ సెవెన్ ఇంకా పెద్ద పెద్ద వెపన్స్ వచ్చినాయి కదా వీరిని పట్టుకొని ఇప్పుడు ఏదైనా నిజంగా కూడా ఓ లైన్ కట్టుకొని నిల్చుండి ఇటు కదా శాంతియుతమైన యుద్ధం అన్నాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పరిధిలో ప్రజాస్వామ్యయుతమైన యుద్ధం అన్నాడు సార్ నాకు తెలిసి నేను కూడా ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన కానీ వారికి ఈ దేశంలో ఎక్కడైనా తిరగవచ్చు ఎవరికి లేని పవర్స్ వారికి ఉన్నాయి కానీ మన హద్దు కూడా దాటవద్దు గతంలో ఏదైనా ఒక ఏదైనా మర్డర్ జరిగితే ఏదైనా జరిగితే పార్లమెంట్ సభ్యుని కానీ రాజ్య రాజ్యసభ సభ్యుని కానీ వెంటనే అది చేసే చేయకపోతే మూడు నెలల టైం ఉండే అప్పుడు ఎందుకంటే నడిచి రావడము వాళ్ళ ఆ ప్రాంతానికి చేరుకోవడం అంతా ఉండే ఇప్పుడు అది లేదు ఎవరు ఏ స్థాయిలో ఉండి తప్పు చేసినా చేసిన ఎంపీ గారు మీరు ప్రొఫెసర్ గారు మీరు ఎంపీగా కూడా చేశారు కదా కేంద్ర మంత్రిని ఇవాళ అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది ఆయన ఆయన అక్కడ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ వీళ్ళ నిర్మాణాన్ని చూడడానికి సందర్శించడానికి వెళ్తున్నాడు అంతే కదా దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి సార్ కానీ వారు వారి స్థాయి ఒక కేంద్ర మంత్రి సార్ అవును ఒక కేంద్ర మంత్రి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండేటువంటి వారు ఒక ఒక మేము ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక తీసుకొని ఈ పద్ధతిలో మేము ఇవి చేస్తామని మనం ప్రకటించిన తర్వాత వారు అక్కడ పోవడం వల్ల సమస్య తలెత్తుతుంది అది పద్ధతి కాదనేటువంటి ఉద్దేశంతో బహుశా నేను అరెస్ట్ చేయవచ్చు పోలీసులకు కూడా కొన్ని చట్టాలు ఉంటాయి ఏది అంత ప్రభుత్వం చెప్పినట్టే పార్టీ చెప్పినట్టే వినరు కదా ఒక కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తున్నారంటే పోలీసులకు డీజీపీ గారికి వాళ్ళకి తెలుస్తుంది కదండి పోలీసులకు చట్టాలు కాదు కదా పోలీసులకు చట్టాలు ఉంటాయి ఎంపీలకు కేంద్ర మంత్రులకు స్వేచ్ఛ ఉండదా ఎక్కడికంటే అక్కడికి పోవడానికి ఎస్ ఎస్ ఉన్నది ఉన్నది నేను చెప్తున్నా ఎక్కడైనా పోవచ్చు పోవచ్చు కానీ దానికి ఒక దానికి ఒక పద్ధతి వాళ్ళు వాళ్ళు అన్ని రకాలుగా చేయాలి మనం ఓపెన్ గానే మాట్లాడుకుందాం పద్ధతి అంటే ఏం పద్ధతి ఏం కావాలి దాంట్లో ఉంది సరే మీరు మీరు అడగాల మేము చెప్పాలి లేకుంటే పద్ధతి అంటే ఏం పద్ధతి ఆయన సార్ అవే కేంద్ర మంత్రి ఆయన కేంద్ర మంత్రిగా ఉండి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల సహాయంతో కూడా కలిపి కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం యొక్క స్థితిని పరిస్థితిని ఆ దశలు ఏ దశలో ఉన్నాయి చూడడానికి ఆయన వెళ్తున్నాడు వారి పార్టీ నాయకులను కూడా తీసుకొని వెళ్తున్నారు వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మరిచి ప్రోటోకాల్స్ పక్కన పెట్టి ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నదా ఇది పాయింట్ ఫస్ట్ పాయింట్ నే నేనైతే అది అనుకోను సార్ మీరు ఎంత సింపుల్గా దాన్ని చెప్పేస్తున్నారో ఆ పద్ధతిలో ఆయన అరెస్ట్ చేశారని ఉంచారు రేపు సార్ మీకు మీకు ఆ పవర్ ఉంది మీరు రేపు మీడియా తీసుకొని అక్కడికి పోతే అరెస్ట్ చేస్తారా అండి చేస్తారా మీరు ఆ చేస్తారా ఆయన చేరు చేయరు కదా ఆయన కూడా చేయరు అక్కడ ఏం అక్కడ ఏం జరిగిందో నేనైతే అక్కడ లేను కదా జరిగింది ఏందో ఏదో ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ పోలీస్ చట్ట ప్రకారంగా బహుశా ఆయనకు చేసి ఉంటారు తప్ప చట్టానికి అధిగమించి చట్టం లేకుండా ఒక కేంద్ర మంత్రిని ఒక పార్లమెంట్ సభ్యుని చేయడానికి వీల్లేదు అక్కడ ఏం జరిగిందో దాన్ని నాకు తెలియదు కదా అక్కడ స్పాట్లో నేను లేను ఆ సమాచారం కూడా నాకు రాదు ఎక్కువగా రాదు ఏమైనా మీడియా ద్వారా వినడమే కానీ నా అనుభవం నేను ఎంపిక పనిచేసిన కనుక తిరిగే అధికారం ఉంది కానీ గతంలో ఉన్న చట్టాలు చాలా మారినాయి ఇప్పుడు ఎవరు ఏ ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎవరైనా కానీ సమాజం ముందు ప్రజల ముందు చట్టాలు ఉన్నాయి మనకు రాజ్యంగా ఉంది ఆ రాజ్యానికి లోబడి పనిచేయాలి అక్కడ ఎక్కడన్నా మనం దారి తప్పినా ఆ చట్టం అడ్డు వస్తుంది ఫ్రేమ్ వర్క్ లో పని చేయకుండా కొద్దిగా జరిగినా అక్కడ పోలీసు అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది అక్కడ జరిగి అనుకుంటున్నాం వెంకటకృష్ణ గారు అంటే అనుకో అక్కడ మీరు అనుకోవరు లేకపోయినా జరిగింది ఏంటో టీవీల ద్వారా మొత్తం చూసే అవకాశం ఉంది కదా ఈ రోజుల్లో ఆధునిక యుగంలో అదేం పెద్ద కష్టమే కాదులే కానీ ఒక రకంగా స్పాట్ లో కంటే బయట ఉన్నవాడు ఎక్కువ తెలుసుకోగలుగుతాడు వివరాలు టీవీల ద్వారా రైట్ ఎనీవే ఒక్క నిమిషం రెడ్డి గారు నమస్కారం నమస్తే నమస్తే గారు